మన జనసేన పార్టీ అధ్యక్షులు, పెద్దలు, కళ్యాణ్ బాబు గారు అవనగడ్డ నుంచి, నియోజకవర్గం నుంచి పిచ్చేసినటువంటి మహిళా తల్లులు, సోదరులు అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అవనగడ్డ నియోజకవర్గం అనేక సమస్యలతో ఉంది, మనందరికీ తెలుసు. ఇది కృష్ణా డెల్టా, రెండు పంటలు వరి మాత్రమే పండించుకునేటువంటిది రైతాంగం. మొదటి పంట వరి, రెండో పంట అపరాలు పండించుకునేటువంటి రైతాంగం. కానీ కృష్ణా నది ఎప్పుడైనా ఎండిపోతే ఈ కృష్ణా డెల్టా ఎండిపోతూ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయం పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి ఆలోచన లేదు గత 5 సంవత్సరాల నుంచి. ఆ విషయం నేను పవన్ కళ్యాణ్ గారితో పార్టీలో చేరే ముందు కూడా నేను మాట్లాడాను. వారు 100% మనం అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి చెప్పారు. ఈ కృష్ణా డెల్టాకి, రైతాంగానికి గుండెకాయ లాంటి ప్రాజెక్టు పోలవరాన్ని ఎంపటే రానున్నటువంటి 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలకు ఒక పార్లమెంటు సభ్యుడిగా మరి బందర్ పోర్టు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంటే, ఒక పార్లమెంటు సభ్యుడిగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 4 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి, 4,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు బందర్ పోర్టు శరవేగంగా నడుస్తుందంటే, అందులో మీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాత్ర కూడా అందులో ఉందని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అదే రకంగా మచిలీపట్నం నుంచి రేపల్లెకి రైల్వే మార్గాన్ని ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేశాం, పవన్ సార్ గారితో చెప్పాం, చంద్రబాబు నాయుడు గారితో చెప్పాం. మనం అధికారంలోకి రాగానే మచిలీపట్నం నుంచి రేపల్లె దివిసీమ ప్రజానికానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేద్దాం. అది పోర్టు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇటు చెన్నై పోవాలంటే దాదాపు 60 కిలోమీటర్ల డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇది తీర ప్రాంతం, తాగటానికి మంచినీళ్ళు లేవు. తప్పకుండా జల జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ యొక్క మరి షేర్ కూడా అందులో కలిపి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్లు కృష్ణానదికి నుంచి ఇద్దామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు పెడన నియోజకవర్గంలో బహిరంగ సభలో చెప్పారు, అగ్ని కుల క్షత్రియులకి, ఫిషర్మెన్స్ కి మనం జెట్టీలు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. వారికి పూర్తిగా అవగాహన ఉంది. నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 12 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి నా వంతుగా అగ్ని కుల క్షత్రియులకు కూడా సహాయం పడ్డాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్ని కుల క్షత్రియులకు కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళ అభివృద్ధి కోసం మనం చేద్దామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి జనసేన పార్టీలో నేను పోటీ చేస్తా ఉన్నాను. అదే రకంగా బుద్ధ ప్రసాద్ గారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఓడిపోతున్నామనేటువంటి భయంతో మరి యొక్క బుద్ధ ప్రసాద్ అనేటువంటి పేరుతో నామినేషన్ ఇప్పించారు. అదే రకంగా ఆ బందర్ లో ఒకడు ఉంటాడు సన్నాసి, మీకు తెలుసు కదా, మాట్లాడితే వారాహిని ఇక్కడికి రాని అని అన్నాడు. ఇప్పుడేమన్నా నీ తాత పేడ ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ మధ్య ఎలక్షన్ వచ్చేలోపు ఆయనకి బాగా డిసిప్లైన్ వచ్చింది. మొన్న ఈ మధ్య కొత్తగా పవన్ గారిని నేనేమనలేదు అంటున్నాడు, గారులోకి వచ్చాడు. ఎలక్షన్ అయిన తర్వాత సార్ అంటాడు, రిజల్ట్ వచ్చిన తర్వాత ముందు సార్ అంటాడు, తర్వాత సార్ అంటాడు. కొంచెం మాట్లాడే ముందు వెనక మన స్థాయిని చూసుకొని మాట్లాడాలి పేరు నాని అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, ఆయన ఒక పని చేశాడు బందర్లో, సిహెచ్సి బాలశౌరి అనేటువంటి పేరు మీద ఒక నామినేషన్ ఇప్పించి నా పక్కన పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను ఈ వైసీపీ నాయకుల్ని, మీరు ధైర్యంగా యుద్ధం చేయాలి. దొంగసాటుగా చేసేదాన్ని దాన్ని యుద్ధం అనరు.
కానీ ప్రజలకి అసలైన జనసేన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసు, వాళ్ళకి తప్పకుండా గాజు గ్లాస్ మీద ఓటేస్తారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు లక్కీగా నా సీరియల్ నంబర్ 6, అలాగే బుద్ధ ప్రసాద్ గారి యొక్క సీరియల్ నంబర్ 6. మీకు 6 అనగానే ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పాట గుర్తు రావాలి, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అనేటువంటి పాట రావాలి. మా ఇద్దరిది 6, ఒక పక్క 6, రెండో పక్క పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాసు, మధ్యలో నేను బుద్ధ ప్రసాద్ గారు ఉన్నాం. ఓట్లన్నీ మాయేనని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. ఓటేసే ముందు చాలా తెలివిగా గాజు గ్లాసు పై నెంబర్ 6 ను గుర్తుపెట్టుకొని వేయమని. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏమున్నాయో మీ అందరికీ తెలుసు. తనకు వచ్చినటువంటి డబ్బులతోటి ట్యాక్సులు కట్టి కౌలు రైతులకి డబ్బులు ఇచ్చినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తాను. అలాంటి మంచి మనసు ఉన్నటువంటి ప్రజానాయకుల్ని మీరు దీవించాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ, అవనిగడ్డ నియోజకవర్గం 2004 నుంచి నాకు పూర్తి అవగాహన ఉన్నటువంటి నియోజకవర్గం, తప్పకుండా నేను బుద్ధ ప్రసాద్ కలిసి పెద్దల యొక్క ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఆశీస్సులతోటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా మరి పరిష్కరిస్తానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, నీతి నిజాయితీగా పనిచేస్తానని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మా ఇద్దరిని ఆశీర్వదించే మన పార్టీనే దినదినాభివృద్ధి చెందే విధంగా మీ అందరు కూడా ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. జిల్లా తెలుగుదేశం పార్టీ.